హాయ్ హలో గురు, దిస్ ఈస్ మెహబూబ్. యు ఆర్ వాచింగ్ ఫుడ్ కెప్టెన్ యూట్యూబ్ ఛానల్. నారాయణ అండ్ కో మూవీ టీమ్ వాళ్ళు అయితే విజయవాడ వచ్చారు ప్రమోషన్స్ కోసం. మనమైతే ఫుడ్ మీట్ పెట్టేశాం వాళ్ళతో. మరి ఆ సినిమా ముచ్చట్లేంటో వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. ఫోన్లేండి, మా నారాయణ కోలో మా మదర్ ఆమెని గారు రకరకాల విచిత్రమైనటువంటి వంటలన్నీ చేసి చూశాను ట్రైలర్ లో. నేను ప్రసాదం హాగే చాలా ఏంటి కొత్త. అలాగే ఉంటుంది అసలు, ఇంకా మూవీలో ఎలా ఉంటుందో చూడాలి. చేస్తుంటారు అంటే అది కూడా ప్రసాదం లాగేమో. అదే ప్రసాదం, మూవీ ట్రైలర్ కూడా ప్రసాదం లాగే. చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? ఇప్పుడు డెబ్యూ డైరెక్షన్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, కానీ నాకు దొరికిన ఆర్టిస్టులు అందరు ఎక్స్పీరియన్స్ అవ్వటం వల్ల అందరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. వన్ ఆర్ టూ మెంబర్స్ న్యూ ఫేసెస్, సో వాళ్ళకు కూడా ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ లోను ఇతరతర రీల్స్ అయినా కానీ కెమెరా ఫేస్ కెమెరా ఫియర్ లేదు. అందరూ కెమెరాని ఫేస్ చేసిన వాళ్ళే. అందులో నాకు దొరికిన ఆర్టిస్టులు ఎలా ఉంటుందంటే వెల్ ఎక్స్పీరియన్స్. మన ఆమణి గారు కానివ్వండి, దేవి ప్రసాద్ గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ కదా. సో మనకు ఆ టెన్షన్ లేదనమాట. మనం వెళ్ళి సీన్ చెప్తే ఓకేనా, ఓకే వాళ్ళు చేసేస్తా. అంటే కామెడీ టైమింగ్ అంటే మనం ఏదో కామెడీ టైమింగ్ చెప్పి ఎలాగైతే చెప్పండి అంటే అది రాదు. ఇప్పుడు మీ ఫుడ్ ఆర్గానిక్ అన్నారు, ఆర్గానిక్ ఎలా అవుతుంది? స్టార్టింగ్లో నుంచి ఉండాలి కదా, అది మీరు ఏదన్నా కలిపేసి చేస్తే రాదు కదా. సో అలాగే వాళ్ళు కూడా ఏంటి అని అంటే వాళ్ళ టైమింగ్ ఉంది ఆల్రెడీ. సుధాకర్ గారు ఆర్గానిక్ మీరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసారు కదా, దాంట్లో ఎలా ఉంటది? నాకు మెయిన్ ఆ పేరే గుర్తుంది. ఎవరైనా సరే అంత ఆర్గానిక్ పర్ఫార్మర్ కాబట్టి మనకి బాగుంటది. సో తిను తెలుగు అమ్మాయి కావటం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. ఆమణి గారు ఇంకా చెప్పేది ఏంటండి, దేవి గారు ఆల్సో ఈజ్ ఏ డైరెక్టర్ కదా, ఈజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్. సో అతను అతను డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ అన్ని కామెడీ ఫిల్మ్స్. సో కెవ్వుకేక, బ్లేడ్ బాబ్జీ, లీలా మహల్ సెంటర్, మిస్టర్ పెళ్లి కొడుకు, ఇవన్నీ కామెడీ సినిమాస్ అనమాట. కానీ ఆయన ఎవరు అలా యూజ్ చేసుకోలేదు, ఆయనకు అన్ని సీరియస్ ఫాదర్ క్యారెక్టర్స్ ఇచ్చేసి. సో దీంట్లో చాలా కొత్తగా ఉంటుంది ఆయన క్యారెక్టర్, చాలా ఫన్నీ వేలో ఉంటుంది. న్యూ ఇన్ ద సెన్స్ ఫన్నీ వే ఉంటుంది. ఈవెన్ ఆమణి గారు కూడా అప్పట్లో శుభలగ్నం తర్వాత అంత యాక్టివ్ క్యారెక్టర్ మళ్ళీ చేయలేదు. అంటే శుభలగ్నం ఫస్ట్ హాఫ్ అనుకోండి, అదే అదే అంత యాక్టివ్ క్యారెక్టర్ మళ్ళీ చేయలేదు. సో మీకు అంత బాగుంటుంది. మన జయకృష్ణ చేశాడు, జయకృష్ణ కూడా మీకు రీల్స్ లో ఎలా ఉంటాడో సినిమాలో అలా ఉంటాడు. అవునా? ఈసారి రీల్స్ ఎంత ఉంటుంది? 1 minute, 2 minutes, 3 minutes, అదే 1 minute ఏ, ఒక 2 hours వేసుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. తనకి గర్ల్ ఫ్రెండ్ గా తీసి చేసింది అనమాట. సో షీస్ నాట్ మూవీలా ఊతి ఊతికి బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళిద్దరు. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ రిలేటబుల్, రిలేటబుల్ అనమాట. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 5 members ఉన్నారు అనుకోండి, ఎవరో ఒక క్యారెక్టర్ ఈ సినిమాకి రిలేట్ అవుతుంది. అదే అదే, అదే ఇది మన ఇంట్లో బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే రీసెంట్ టైమ్స్ లో ఒక ఫ్యామిలీ కూర్చొని హాయిగా ఎలాంటి ఎంబారసింగ్ మూమెంట్ లేకుండా ఒక నీట్ గా హెల్దీ లాఫ్ అంటాం చూసుకోవాలి. సో హెల్దీ లాఫ్ ఇచ్చే ఒక మూవీ అనమాట. సో ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు చూడొచ్చు, నీట్ క్లీన్ ఉంటుంది అనమాట సినిమా అంతా. రీసెంట్ టైమ్స్ లో ఫ్యామిలీ క్రైమ్ కామెడీస్ చాలా తక్కువ. ఈ కామెడీ మూవీస్ రెగ్యులర్ గా మనం చూస్తుంటాం, కానీ ఒక ఫ్యామిలీ, ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ కలిసి చెప్పాను కదా, ఒక ఫ్యామిలీలో అందరూ ఒకే రకంగా ఉంటారు. మన చేతి 5 వేళ్ళు ఒకే కైండ్ లో ఎలా ఉండవో ఒక ఫ్యామిలీలో ఉన్న పీపుల్ కూడా అలాగే ఉండరు కదా. సో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇన్నోసెన్స్ తో కూడిన ఇన్నోసెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? నార్మల్గా ఎవరైనా అరే అమ్మాయి ఇక్కడ రావాడికి ఏం తెలియదు అంటారు చూసారా, తెలియని వాళ్ళు ఏది పెడితే చేస్తూ ఉంటే అదే కైండ్ ఆఫ్ మనకి అడ్వెంచర్స్ చేస్తే. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అడ్వెంచర్స్ అంటే ఏముంటాయండి? ఒక ఏదో ఒక స్ట్రగుల్ వచ్చింది, ఆ స్ట్రగుల్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనేది చాలా మంది ఏంటంటే డౌన్ఫాల్ అయ్యి అమ్మో మనకి ఇలా బాధ వచ్చేసింది, దీన్ని ఎలా మనం బయటపడాలి, ఈ ప్రాబ్లమ్ చాలా సాల్వ్ అనుకుంటారు. కానీ ఇలా ఇలా అలా కాదనమాట. అవునా, మాకు ప్రాబ్లం ఉందా, ఓకే ఇదైతే చేసేద్దాం. సో ఒక గ్రూప్ ఆఫ్ మీటింగ్ అలా ఉంటుంది అనమాట.
అరే ఒకరికి ఫాదర్ కనెక్ట్ అయితే ఒకరికి మదర్ కనెక్ట్ అవుతుంటారు. ఇప్పుడు ఆమని గారు ఉన్నారు చెప్పాను కదా, మామూలుగా చేసి పెడతారు. ఇప్పుడు ఆవిడ రీఎంట్రీలో ఆవిడ చూస్తుంటే నిజంగా ఈ అమ్మ క్యారెక్టర్ పెద్దమ్మ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లే గుద్దాం. ఇప్పుడు ఇదే చూసుకోండి, ఇప్పుడు ఈ ఫుడ్డే ఉంది తనకు బాగా తెలుసు కాబట్టి మీకు అది ఇది అంటారు. అదే కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ అంటున్నారు అసలు. నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా, అంటే సుధాకర్ గారు, ఆమ్ని గారు, దేవి గారు అంటే సీనియర్ ఆర్టిస్ట్ కదా, వాళ్ళతో కూడా నాకు స్క్రీన్ స్పేస్ దొరకడం చాలా హ్యాపీ. సీరియల్స్ బిట్వీన్ అంటే మధ్యలో చేయడం కొంచెం హ్యాపీ, అంటే ఫస్ట్ మూవీ కదా. ఇదంతా గుజరాతీ స్ప్రెడ్ అయినా కూడా దట్స్ నైస్, తెలుగు వాళ్ళకి నచ్చేట ఒక మంచి ఫ్లేవర్ స్పైసెస్ కొంచెం పెంచి ఇక్కడ వాళ్ళకి దే ఆర్ ట్యూన్ టు స్పైసెస్. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే ఉందంటే వి కాంట్ హావ్ ఫుడ్ ఓవర్ హియర్. కచారి రోటి అన్నమాట, దీని ఇట్లా పన్నీర్ లో ముంచారు, తర్వాత ఇలాగా వంకాయలో ముంచారు, ఆలూలో ముంచారు, మటన్ లో ముంచారు, చూసిన తర్వాత మ్యాంగో రసం అన్నమాట. ఏం చేయాలంటే ఇలా తిన్న తర్వాత ఇలా అనుకోని పైనాపిల్ అలవా అంట చూద్దాం ఎట్లా కనపడకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు హీరోగా ప్లస్ ఈ మూవీలో ప్రొడక్షన్ కూడా మీరే అనగా మీరే కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? ప్రొడ్యూస్ అంటే డబ్బులు ఒకటే పెట్టడం అని కాదు, మిగతా ఐటమ్స్ అన్ని డబ్బులు పెట్టడం ఓకే అది ఇంపార్టెంటే, కానీ మిగతా చేయడం అనేది చాలా కష్టం. సో అంటే అరేంజ్ చేసుకోవడం లైక్ మేనేజ్ చేయడం అన్నీ కదా, సో అవి మేజర్ పార్ట్ వచ్చి మా చిన్న చూసుకున్నారు. సో నేను కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ని అలా మనం తీసుకొచ్చినామన్నమాట, లైక్ కెమెరామెన్ అవ్వచ్చు, మ్యూజిక్ కొంతమంది అవ్వచ్చు, అట్లా సో ఇద్దరు కన్ఫ్యూన్స్ అట్లా చేసుకున్నాం బేసిక్ ప్రొడక్షన్. సో ఆ బర్డెన్ అంతా మనోడే తీసుకున్నాడు, మేజర్ బర్డెన్. సో ఏంటంటే ఇంకా సినిమా నచ్చి చేస్తున్నప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు సినిమా బాగుంది కదా, బాగా వస్తుంది కదా, మధ్యలో దానికి చిన్న చిన్న ఇష్యూస్ ఏమి హ్యాజిల్స్ రాకుండా నా వంతు సపోర్ట్ చేసాం అట్లా. అంటే సినిమా చేయడం అనేది ఇంపార్టెంట్, మోర్ దాన్ డబ్బులు సంపాదించడం కాకుండా ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ ప్యాషన్తో క్రియేట్ చేయాలి, ఏదైనా కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి అనేది మీలాగే కంటెంట్ క్రియేట్ చేయడం అనేది మోర్ క్లిక్ చేస్తుంది రాదర్ దాన్ అట్లా. సో అది ఆ ప్రొడక్షన్ దట్ వే ప్రొడ్యూసర్ అన్నది కొటేషన్ ఉందన్నమాట, ఎవరు రాశారు సరే గుర్తులేదు. డోంట్ మేక్ మూవీస్ ఫర్ మేక్ మనీ, మేక్ మూవీస్ ఫర్ మేక్ మోర్ మనీ, మోర్ మూవీస్. ఓకే ఓకే ఓకే, మేక్ మనీ టు మేక్ మోర్ మూవీస్. అదే అదే అర్థమైంది. అంటే మీరు మోడలింగ్ కూడా చేశారు కదా, మరి దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? యాక్చువల్గా స్టార్ట్ అయింది యాజ్ అ మోడల్, అండ్ ఐ ఫౌండ్ దట్ ఐ మీన్ దట్ వాస్ ఫన్ టు డూ, కానీ అది చాలా మొనాటనస్ గా చేసి అదే, అంటే దట్ వాస్ నథింగ్ క్రియేటివ్, నాట్ ఐ ఫెల్ లైక్ నేను ఇంకా క్రియేటివ్ గా చేయగలుగుతాను, వాంటెడ్ టు పుట్ యూస్, అండ్ దెన్ కొన్ని వర్క్ షాప్స్, యాక్టింగ్ వర్క్ షాప్స్ కి వెళ్ళి లైక్ ముఖేష్ ఛాబ్రా వాళ్ళందరి యాక్టింగ్ వర్క్ షాప్స్ తీసుకొని ఐ స్టార్టెడ్ ఎంటరింగ్ ఫిల్మ్స్. యాక్చువల్లీ మీకు తెలుగు ఏమో ఇంగ్లీష్ జూన్ 30 ప్రమోషన్ సినిమా రిలీజ్, అందుకే ఎంత ప్రమోషన్ చేస్తా, జూన్ 30th రిలీజ్. ఆల్మోస్ట్ మనకి ఇంకో 2 weeks ఉందంతే మ్యాక్స్, హార్డ్లీ 2 weeks. సో తప్పకుండా ఆది పురుష్ చూసేసి ఒక 2 weeks లో మా సినిమా కూడా వచ్చేసేయండి కన్ఫర్మ్ గా. ఆది పురుష్ చూసి భక్తి పార్వస్వంగా మునిగిపోయి మా సినిమా చూసి నవ్వులతో బయటకు రండి. ఓకే చెప్పాను కదా, ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ లో ఇలాంటి ఫుడ్ ఎంత స్ట్రెస్ ఫ్రీ, హెల్దీ లైఫ్ కూడా ఫుడ్ లాగా నవ్వుతూ తినండి, తింటూ నవ్వండి, మొత్తానికి నవ్వండి. హాస్పిటాలిటీ బాగుంది బేసికలీ, అండ్ దెన్ ఫుడ్ ఎవ్రీ ఐటమ్, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, కానీ మీరు నవ్వుతూ ఉన్నారు చక్కగా, వెరీ టేస్టీ. Very tasty. Thank you. Thank you. అంటే చాలా బాగుంది, మేము అయితే ఫస్ట్ టైం. అది మరి సంగతి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తానే ఉంటా, అప్పుడు దాకా మీరు చేయాల్సింది ఏంటో తెలుసుగా, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ టు ఫుడ్ కెప్టెన్ యూట్యూబ్ ఛానల్.